Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది ఏపీ రాజకీయం. ఐపాక్ కీలక ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తాజాగా వెలువడిన వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీకి పరాభవం తప్పదని, ఇప్పుడు నా మంత్రుల్లో 5 మాత్రమే విజయం సాధిస్తారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపాయి. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తోన్న ఐపాక్ వెల్లడించిందని పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై ఐపాక్ స్పందించింది, కీలక ప్రకటన విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తాము కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నామని గుర్తు చేసింది. సరికొత్త వ్యూహరచనలతో ఆయా రాజకీయ పార్టీలను గెలిపించడానికి విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపింది. అలాంటి ఐపాక్ సంస్థ రిపోర్టు పేరుతో ఒక వర్గానికి చెందిన మీడియా నెగిటివ్గా ప్రచారం చేస్తోందని తేల్చి చెప్పింది. ఒక దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తప్పు పట్టింది. మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐపాక్ సర్వే పేరుతో ఆ దినపత్రిక ఈ వార్తను ప్రచురించిందని వివరించింది. ఈ వార్తా కథనంపై ఐపాక్ తీవ్రంగా స్పందించింది. ఆ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో ఐపాక్ పేరుతో వైరల్ అవుతోన్న సర్వే రిపోర్టు అసత్యమని, ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఒక వర్గానికి చెందిన మీడియా అవాస్తవాలతో రాసిన ఈ కథనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార సోషల్ మీడియా విభాగం ITDP ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేస్తోందని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోను గమనిస్తే ఐపాక్ లోగోను కూడా మార్క్ చేస్తూ మెయిల్ ఐడిని దాచిపెట్టారని ఐపాక్ వివరించింది. అంతేకాకుండా అదే వీడియోలో ఐపాక్ డైరెక్టర్ పేరు కూడా తప్పుగా ప్రచురించిందని గుర్తు చేసింది. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో పనిచేస్తామని, ఎక్కడా తమ రిపోర్ట్లు లీక్ అవ్వడం కానీ లేదా రిపోర్ట్ తప్పు కావడం కానీ చోటు చేసుకోలేదని ఐపాక్ సంస్థ వెల్లడించింది. ఐపాక్ సంస్థ సర్వేలు, ఖచ్చితమైన రిపోర్ట్లకు ఉన్న ఆదరణ చూసి ఒక వర్గానికి చెందిన మీడియా తమపై ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతోందని పేర్కొంది. నారా లోకేష్ పాదయాత్రపై తమ దృష్టిని మళ్లించడానికే ఈ చర్యకు పూనుకున్నారని వివరించింది. టీడీపీ సోషల్ మీడియా విభాగాల్లో ఈ దుష్ప్రచారం మొదలైందని, దీనిని మొదటిగా వైరల్ చేసింది ITDPనేనని తెలిపింది. కావాలనే టీడీపీ తన అనుకూల మీడియాలో ఈ తరహా తప్పుడు కథనాన్ని ప్రచురించిందని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకునే ఇలా తమ సొంత ప్రయోజనాల కోసం లక్షలాది మంది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకునే మీడియా ఇలా తమ సొంత ప్రయోజనాల కోసం లక్షలాది మంది పాఠకులను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం దురదృష్టకరమని ఐపాక్ డైరెక్టర్ రిషిరాజ్ సింగ్ అన్నారు. ఐపాక్ పేరుతో తప్పుడు సర్వేలు, నివేదికలు, నకిలీ వార్తలను ప్రచారం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని, తమ సంస్థ పేరుతో ప్రచురితమైన కథనాలు పూర్తి సత్య దూరంగా ఉన్నాయని, వాటిని విశ్వసించవద్దని తెలియజేశారు.